తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం సభాధ్యక్షత వహిస్తున్న మా మిత్రులు రాష్ట్ర చెప్పిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీ స్వాగతం చూస్తా ఉంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ పెద్ద మెజార్టీతో గెలిచిపోయిందిగా నేను పదకొండు గంటలకు రావాలి ఇక్కడికి దాదాపు రెండు అవుతుంది దారి పొడుగున గ్రామ గ్రామాన మంగళ మంగళహారతులతో డప్పు చప్పుళ్ళతో ఎక్కడికక్కడ స్వాగతం చెప్తా ఉంటే మీలో ఉత్సాహం ఇక్కడికి వచ్చిన ఈ అశేషమైనటువంటి జనప్రవాహాన్ని చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ మన ముందుకు వచ్చిన గెల్లు సీను గెలుపు ఖాయం 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 అనిపిస్తూ ఉంది నాకు ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది ఏంది అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మా అక్క చెల్లెలను ఒకటే కోరుతా ఉన్నా నువ్వు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఏం చెప్పాలి నేను గెలిస్తే ఇవకి మా పార్టీకి ఈ పనిచేస్తుందని చెప్పాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెప్పాలి ఓట్లప్పుడు మమ్మల్ని గెలిపియండి మేము గీ సేవ చేస్తాం మీకోసం గీ చేస్తామని చెప్పాలి కానీ ఈరోజు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజేందర్ గారు ఏం చెప్తున్నాడు నన్ను చూసి ఓటేయండి అంటుండు నా ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నాడు ఒక నాయకుడి ఆత్మగౌరవం ప్రజలందరి ఆత్మగౌరవం కాదు అయినా నువ్వు ఆత్మవంచన చేసుకున్నావు నువ్వు చెప్పేదేంది నా రక్తంలో అంతా లెఫ్టిజం ఉందంటావు నువ్వు చేరిందేమో రైటిజం పార్టీల ఆత్మవంచన చేసుకొని ఇలా బీజేపీ పార్టీలో చేరినవు నువ్వు ఒకవైపు ఆత్మవంచన చేసుకుంటూ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అయినా నువ్వు ఒక విషయం అడుగుతా ఉన్నా సూటిగా ఇలా ఇల్లందకుంటలో ఇప్పుడే రాముల వారి దర్శనం చేసుకొని ఆ రాముల వారి ఆశీర్వాదంతో ఇవ ఈ సభలో నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా ఒకటి చెప్పు సూటిగా ఇలా ఈటల రాజేందర్ ఓటేస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో చెప్పు బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో సూటిగా సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చేయలేని పనులు రేపు నువ్వు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు మంత్రిగా చేయలేని పనిని రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ ప్రజలకు చేయగలుగుతావా చేయగలుగుతాడా అమ్మా చేయలేడు ఇవాళ ఏ పని చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది మీ దయ మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా రెండున్నర ఏండ్లు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండు కేసీఆర్ రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చిండు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తామని చెప్పినాం ప్రతి ఆ పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తుంది రైతు బంధు ఇవాళ ఏ రైతు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి ఐదు వేల రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాం రైతు బీమా దళిత బంధు ఇట్లా అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది మరి బీజేపీ వాళ్ళు ఏం తెచ్చిండ్రు మనం ఆలోచన చేయాలి కదా టీఆర్ఎస్ అంటే రైతు బంధు దళిత బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఆసరా పెన్షను ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇట్లా అనేక పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి మరి బీజేపీ ఏమి ఇచ్చిందో మనం ఆలోచించాలా వద్దా ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఐడా లేదు ఆల్మోస్ట్ అడిగంటి పోయింది డిపాజిట్ రాదు మరి ఇక పోటీ ఎవరికి ఉన్నది టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య పోటీ ఉన్నది మనం ఆలోచన చేయాలి ఏ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచన చేయాలనే వద్దా ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీ అనుభవంలో ఉన్నది మరి బీజేపీ కూడా చేసింది మనకు చేయలేదని ఎందుకు అనాలి మీకు తెలియదా ఏం చేసింది బీజేపీ నూట ఐదు రూపాయల పెట్రోల్ ధర మాత్రం పెంచింది డీజిల్ ధర నూట ఐదు రూపాయలు చేసిండ్రు గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసింది చేయలేదా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసిండ్రు ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టే పనికి శ్రీకారం చుట్టిన్రు బిఎస్ఎన్ఎల్లో యాభై వేల మందిని తీసేసిండ్రు విశాఖ ఉక్కును అమ్మిండ్రు రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎల్ఐసిని కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడము ఇవాళ పేదవాళ్లకు ధరలు పెరిగి చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి బీజేపీ చేసింది మరి మనం ఎటువైపు ఉండాలి ఆసరా పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ దిక్కుందామా ధరలు పెంచిన బీజేపీ దిక్కుందామా ఇలా కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద మొన్న వానకాలం మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చిండు ఇయలేదా ఐదు వేలు వచ్చినాయి మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు అరవై మూడు రూపాయలు అరవై నాలుగు రూపాయలు ఉన్న డీజిల్ను నూట మూడు రూపాయలు నూట నాలుగు రూపాయలకు పెంచింది పోయిన వానకాలంలో ఒక ఎకరం దుక్కి దున్నాలంటే మూడు వేల రూపాయలకే ట్రాక్టర్ వస్తుండే ఇప్పుడు ఎంత అయింది ఈ వానకాలంలో దున్నాలంటే ఎంత అయింది ఐదు వేలు ఆరు ఆరుగా ఆరు కొన్ని ఐదు అయితే పక్కా అయింది అంటే పోయిన వానకాలంలో మూడు వేలకు ఒక ఎకరా దుంతే ఈ వానకాలం ఐదు వేల రూపాయలైంది ఆరా ఓకే ఆరు వేలైంది సరే నీ మాటనే సై మరి ఒక్క ఏడాదిలోనే రెండు నుంచి మూడు వేల రూపాయలు ఎందుకు పెరిగింది ఈ ఘనత ఎవరిది కేసీఆర్ గారేమో ఐదు వేలు ఇచ్చి నీ విత్తనానికో ఎరువులకో నాట్లకో నీ కూళ్ళకో కలుపు దియడానికో దుక్కి దున్నడానికి ఐదు వేల రూపాయలు కేసీఆర్ ఇచ్చాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో సాయం చేసింది బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అరవై మూడు రూపాయలున్న డీజిల్ను నూట మూడు రూపాయలు చేసి మూడు వేలకు దున్నే ట్రాక్టర్ కాస్త ఐదు వేల రూపాయలైంది ఇచ్చిందేమో టీఆర్ఎస్ పార్టీ లాక్కున్నదేమో బీజేపీ పార్టీ మరి మనం ఎడిదిక్కుండాలను ఆలోచించుకోవాలన్నా వద్దా ఇలా మా రైతులు ఆలోచించాలి ఇలా మీ ఈటల రాజేందర్ గారు ఏమంటున్నాడు రైతు బంధు వద్దు అంటున్నాడు వద్దా రైతు బంధు కావాలా వద్దా కావాలా వద్దా మరి రాజేందర్ గారేమో రైతు బంధు వద్దు అంటున్నాడు మరి కావాలంటే వాళ్ళు ఒకసారి చేయాలవట్టాలి నాకు రైతు బంధు కావాలంటే కావాలా కావాలన్నోళ్ళు వాళ్ళు గట్టిగా చేయలేవట్టాలి అందరు కావాలంటుండ్రు సంతోషం మరి ఏం చేయాలి ఇప్పుడు మరి రాజేందర్ గారు రైతు బంధు వద్దు అంటుండు వద్దన్నలోనే ఏం చేయాలి వద్దన్నలోనే ఏం చేయాలి అదిగా మీ ఉన్నది కాదు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏమో మీ కష్టం తీర్చదట రైతు బంధు ఏమో రైతుకు వద్దట దళిత బంధు వద్దంటున్నాడు ఆసరా పెన్షన్ అది పరిగేరుకున్నట్టు అంటుండు మా ముసలి బాగా మంది కనబడుతుండ్రా అమ్మ ఆసరా పెన్షన్ కావాలా వద్దా రెండు వేల రూపాయల పెన్షన్ మంచిగానే ఉందా మరి ఈటల రాజేందర్ గారు అది పరిగేరుకున్నట్టు అంటుండు ఏం చేద్దాం ఉంచాలనా మరి ఆయన వద్దంటుండు మీవాడు ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్టట రైతు బంధు ఏమో వద్దంటాడు దళిత బంధును వద్దంటాడు కళ్యాణ లక్ష్మి ఏమో కష్టం తీరదంటాడు మరి ఇది న్యాయమేనా నీకంటే అవసరం లేదు మా పేదవాళ్ళకు వద్దా మా పేదవాళ్లకు ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కావాలా వద్దా కావాలా మరి రాజేందర్ గారు ఏం చేద్దాం ఏం చేద్దాం మీరు ఆలోచించాలి ఈ న్యాయం అవుతుందా ఇంకా పెద్ద జోక్ ఏంటంటే రైతు బంధును వద్దంటాడు ఆయన మాత్రం పది లక్షల యాభై వేలు తీసుకున్నాడు పది లక్షల యాభై వేలు తీసుకున్నాడు మరి వద్దనే రాజేందర్ గారు పది లక్షల యాభై వేలు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలనా వద్దా నువ్వు ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా